గ్రంథాలయాలు క్రాంతి వలయాలని ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ గ్రంథాలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డి. ప్రతి చదువరి పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచుకోవాలని, పఠనంతో జ్ఞాన సంపదతో పాటు ప్రతిభా పాఠవాలు పెంపొందుతాయన్నారు. అనునిత్యం గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకుని బహుళ ప్రయోజనాలు పొందాలని సూచించారు. భారతి స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టిన 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డి తొలుత గ్రంథాలయ పితామహులైన ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహిళలు సాధికారత సాధించేందుకు, విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు, సీనియర్ సిటిజన్స్లో మానసిక ప్రశాంతత చేకూరేందుకు పఠనం అనేది పలు ప్రయోజనాలు కలిగిస్తుందన్నారు ముదిగంటి సుధాకర్ రెడ్డి. అన్ని రంగాల్లో వివిధ విషయాల్లో ప్రతిభ సాధించే లక్ష్యంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరపనైనది భారతీయ స్టడీ సెంటర్లో ఈ ప్రతిమ సౌజన్యంతో ఈ ఇక్కడ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం. నిజంగా నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇది ఒక వరం. ముఖ్యంగా మహిళలు కూడా ఎంతో ప్రయోజనకారిగా ఉన్న ఈ స్టడీ సెంటరు ముందు ముందు భావితరాలకు బంగారు భవితను ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు 54వ గ్రంథాలయ వారోత్సవాలు జరపడం విశేషం. ప్రతి గ్రంథాలయాన్ని సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువతకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, మహిళలకు నేను విన్నపం చేస్తున్నాను. అవి గ్రంథాలయాల్లో అభివృద్ధి ఉంటేనే, గ్రంథాలయాల్లో పఠనం చేస్తేనే మనకు పరిజ్ఞానం పెరుగుతుంది, ప్రతిభ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి వ్యక్తి, ప్రతి చదువరి పుస్తక జ్ఞానాన్ని ఇంపార్టెంట్, పుస్తక జ్ఞానంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది.